క్లాసులో ఉండే రెండు సెక్షన్లు ఏ ఏ మరియు బిలలో 36-44 మంది విద్యార్థులు అదే క్రమంలో ఉన్నారు. ఏబిలలో విద్యార్థుల సగటు బరువు వరుసగా 40-35 అయితే మొత్తం సగటు క్లాసు బరువు కనుక్కోండి అన్నాడు. అంటే మనకు ఆడ ఏం క్వశ్చన్ ఇచ్చిండో మనం క్లియర్ ఒక 3 టైమ్స్ అట్లా క్లియర్గా పాయింట్ టు పాయింట్లు అసలు ఏం ఇచ్చిండు మనకి అర్థం చేసుకోవాలి. మనం ఒకసారి అర్థం చేసుకున్న తర్వాతకి ఆ క్వశ్చన్ తర్వాత అర్థం చేసుకోవాలి అనమాట. సరే మనకి ఒక క్లాస్ అండు, క్లాస్ మనం ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మనకి ఏబిలలో, ఇది ఏ, ఇది ఏ క్లాసు, ఇది బి క్లాస్ అనుకున్నాం. ఏ క్లాసులో ఎంతమంది ఉన్నారు 36 మంది ఉన్నారు, బి క్లాసులో ఎంతమంది ఉన్నారు 44 మంది ఉన్నారు. ఓకే మనకి మనకి ఫార్ములా మస్ట్ అండర్స్టాండ్ గుర్తున్నారు, మనకి సగటు కావాలన్నాడు కదా. సగటు కావాలంటే మనకు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈ ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం మనకి లెక్క మొత్తం వచ్చేసి ఈ ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. ఈ విద్యార్థులు సగటు వచ్చేసి 40-35 కదా, 36 x 40. ఇది ఏ విద్యార్థులు, ఇది బి విద్యార్థులు అనమాట. ఫస్ట్ మనం ఏ విద్యార్థులు తర్వాతకి బి విద్యార్థులు 44 x 35 ఈ రెండుని ఇంటు చేసి ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, ఇది 1440, ఇది 1540. రెండు కలిపితే 1440 ప్లస్ 1540 ఈక్వల్ టెన్ చేస్తే ఎంత వచ్చింది, 2980 అన్నమాట. ఇలా రెండు మనం యాడ్ చేసుకుంటే తర్వాతకి ఏమన్నాడు మళ్ళీ, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, రాసులు మొత్తం వచ్చింది అనమాట. రాసుల మొత్తం ఎంత వచ్చింది, 2980 వచ్చింది. రాసుల మొత్తం మనకి రాసుల సంఖ్య కావాలి. రాసుల సంఖ్య అంటే విద్యార్థులు ఎంతమంది ఉన్నారని, మొత్తం మనకి రాసుల సంఖ్య అంటే ఆ క్లాసులో విద్యార్థులు మొత్తం ఎంతమంది ఉన్నారని. విద్యార్థులు అంటే ఇది, ఓకే విద్యార్థులు అంటే సారీ ఇది అనమాట. ఇది బి విద్యార్థులు, ఇది ఏ విద్యార్థులు, 36 44 మొత్తం ఎంత, 80. రాసుల సంఖ్య వచ్చింది మనకి. ఇప్పుడు రాసుల సంఖ్య అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఇది కొట్టేసుకోవాలి మనం. కొట్టేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 37.25 అనమాట ఆన్సర్ ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.